ఇక 600 అయినా నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగేదాకా కొట్లాడతామని అన్నారు. ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే బహిరంగ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పిన కాంగ్రెస్ నాయకులు భాగవతం అంతా బట్టబయలు చేస్తామని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుతో సాకర ఆనకట్ట రైతాంగ మనోధేమనకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేజేతుల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పిన నీచులు కాంగ్రెస్ వాళ్ళంటూ మండిపడ్డారు. తెలంగాణ